हेलो फ्रेंड्स, वेलकम टू लक्ष्मी प्रसन्नास चैनल। ई रोजु प्रपंच पर्यावरण दिनोत्सव, अदेनंडी वर्ल्ड एनवायरमेंटल डे। प्रती संवत्सरं जून 5వ तेदीन पर्यावरण दिनोत्सवंगा जरुपुकुंटुन्नाम। पर्यावरणानिकी अवसरमैन अवगाहननु पेंचडानिकी ई रोजु कोन्नि चर्यलु कूडा चेपडतारंडी। इदि चेपट्टडं यूनाइटेड नेशनल एनवायरमेंट प्रोग्राम यूएनईपी द्वारा నడుపుతుంది। ఇది 1972వ సంవత్సరంలో ప్రారంభమైంది। ఈ దినోత్సవం ప్రతి సంవత్సరం వివిధ దేశాలలో విభిన్న రీతులలో వైభవంగా నిర్వహించబడుతుంది। అంటే ఏం లేదండి, మనం మన చుట్టూ ఉన్న పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం ప్రధాన సూత్రం। కాలుష్యాన్ని నివారించాలి, అది మన చేతిలోనే ఉందనుకోండి। ఇంధన వాడకాన్ని కూడా తగ్గించాలి, ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిర్మూలించాలి, దాని ప్లేస్ లో గుడ్డ సంచిలు వాడకోవటం, ఫ్యాక్టరీలలో వదిలే వాయువు లేదా ప్రమాదవశాత్తు జరిగే ప్రమాదాలు కూడా పర్యావరణాన్ని కలుషితం చేస్తాయండి। అందుకే దీనికి ఒక ప్రధాన ఉదాహరణ ఏంటో చెప్పనా, ఇటీవల కాలంలో వైజాగ్ లో జరిగిన ప్రమాదమేనండి, ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజ్। ఇంకా చెప్పాలంటే మనం చిన్న చిన్న మార్పులతో మన పర్యావరణాన్ని చాలా చక్కగా సంరక్షించుకోవచ్చు। చెత్తను కాల్చకుండా మున్సిపాలిటీ కుండీల్లోనే వేయడం, పనికిరాని వస్తువుల్ని పాత సామాన్లు వాడికి అమ్మేయడం, ప్లాస్టిక్ సంచిల్ని తీసేసి గుడ్డ సంచిల్ని వాడుతూ ఉంటే తరచూ అదే గుడ్డ సంచిని మనం సామాను కొనుక్కోవడానికి, సరుకులు కొనుక్కోవడానికి, కూరగాయలకి వాడుకోవచ్చు। ఇలా ప్లాస్టిక్ నిర్మూలన జరుగుతుంది। నిర్మూలన జరిగినా పోయినా కనీసం వాడకం తగ్గుతుంది। అలాగే ప్లాస్టిక్ బాటిల్స్ని వాడటం కూడా తగ్గించాలండి। వీటన్నిటిని నివారించాలంటే మనం చేయవలసిన చిన్న పని, చిన్న చిన్న మొక్కల్ని నాటండి, అవి పెద్ద పెద్ద వృక్షాలు అవుతాయి, మనందరికీ ఆక్సిజన్ ఇస్తాయి, అవి కార్బన్ డయాక్సైడ్ తీసుకుని, అలాగే మన అవసరమైన ప్రాణవాయువు ఈ చెట్ల ద్వారానే వస్తుందని అందరికీ తెలుసుకోవడానండి। కాబట్టి పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం, మనకి మనమే సురక్షితంగా ఉందాము। ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అనేక సంఘటనలు పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను గుర్తుచేస్తాయి। అది ఎలాగంటారా, గత ఏడాది బ్రెజిల్ అమెజాన్ అడవుల్లో, ఆస్ట్రేలియా అడవుల్లో ఎంత మంటలు చెలరేగాయి, కారు చిచ్చుతో అనేక జీవుల మనుగడకు ముప్పు వాటిల్లింది, జంతువులు తమ రక్షణ కోసం రోడ్లపైకి కూడా వచ్చేశాయి। పర్యావరణాన్ని పరిరక్షించకపోతే మానవ మనుగడ కూడా ప్రశ్నార్థకమవుతుందండి। ఇంకా చెప్పాలంటే ఈ పట్టణాల విస్తీర్ణం పెరగడంతో అడవులు నరికివేతకు గురవుతున్నాయి, తద్వారా వర్షాలు పడడం కూడా తగ్గిపోయింది, జంతువులకు తిండి దొరకట్లేదు అనుకోండి, అందుకనే అవి జనాల్లోకి వస్తున్నాయి। భవిష్యత్తులో పర్యావరణానికి ఏర్పడే మరింత ముప్పు మన ప్రజలకు కూడా ఇబ్బంది। మన పర్యావరణానికి మరింత ముప్పు వాటిల్లే అవకాశం ఉందని పర్యావరణవేత్తలు కూడా హెచ్చరిస్తున్నారు। పర్యావరణంపై ప్రభావం చూపుతున్న పారిశ్రామిక కాలుష్యం అంతా ఎంత కాదు, దాన్ని నియంత్రించాలి, ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా అరికట్టాలి, ప్రజలు మొక్కలు నాటే అలవాటుని పెంచుకోవాలి, దానివలన మన పర్యావరణాన్ని మనమే సంరక్షించుకున్న వాళ్ళమవుతామండి। ఇదండి నాకు తెలిసిన పర్యావరణ దినోత్సవం గురించి, మనము తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నేను మీతో షేర్ చేసుకున్నాను। అందరికీ వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే విషెస్. మీరు కూడా ఎంతో కొంత మీకు చేతనైంది, ప్లాస్టిక్ నిర్మూలించటం, క్లాత్ బ్యాగ్సే వాడడం, తర్వాత పాత సామాన్లు తీసేయటం, తర్వాత మొక్కలను నాటటం, దాని ద్వారా ఆక్సిజన్ చక్కగా వృద్ధి అవుతుంది, పొల్యూషన్ అస్సలు ఉండదు, మన ఎన్విరాన్మెంటల్ మన చేతుల్లో ఉన్నది, రేపు పొద్దున మన పిల్లలకి ఇవ్వడానికి వస్తుందండి। కాబట్టి మీరు కూడా ఈ రోజుని సురక్షితంగా ఉంచండి, ఈ ప్రపంచాన్ని కూడా సురక్షితంగా ఉంచండి।